హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంజీ, మీరు చూస్తున్నారు అంజీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ వీడియో మీరు థంబ్నైల్ చూసి క్లిక్ చేసి ఉంటారు. సో కైన్ మాస్టర్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి. సో గైస్, బేసిక్గా మన వీడియోస్ని లాస్ట్ వరకు చూడట్లేదు చాలామంది, లెంతీ వీడియోస్ అని చెప్పేసి. ఓకే గైస్, సో ఈ వీడియో లెంత్ కాకుండా నేను చూసుకుంటాను. బట్ ఇందులో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ చేసి మీకు చూపించడం లేదు. బేసిక్గా నేను చేసే వీడియోస్ ఎడిటర్స్ బేస్డ్ అనమాట. అంటే ఎవరైతే అవసరం ఉన్నప్పుడు మనకు అన్నీ గుర్తుకొస్తాయి ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళ కోసం కాదు. అంటే మా అన్నయ్య మ్యారేజ్ ఉంది, మా చెల్లమ్మ మ్యారేజ్ ఉంది, మా ఫ్రెండ్ గారి మ్యారేజ్ ఉంది అని చెప్పేసి ఎవరైతే విషెస్ వీడియోస్ కావచ్చు, లేకపోతే బర్త్డే వీడియోస్ కావచ్చు, పోస్టర్ కావచ్చు, ఎలా క్రియేట్ చేయాలని సెర్చ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం కాదనమాట. ఎవరైతే మొబైల్లో ఎర్నింగ్ చేయాలి, అంటే మొబైల్లో ఎడిటింగ్ చేయాలి, ఎడిటింగ్ ద్వారా ఎర్నింగ్ చేయాలి అనుకునే వారికి మన వీడియోస్ 100% యూజ్ అవుతాయి అనమాట. సో ఇక మన శోధన దాబేసి, అర్థమైంది కదా నేను వీడియోస్ ఎవరికోసం చేస్తున్నానో. సో వాళ్ళు లాస్ట్ వరకు చూస్తే చాలు, వాళ్ళు మ్యాక్సిమం లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీరు చూస్తున్నారో లేదో, ఇంకా మీకోసం ఏమేమి వీడియోస్ చేయాలో నాకు తెలియాలి కదా, అందుకోసం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి, లైక్ కూడా వేయండి వీడియోని. అండ్ గైస్, వీడియోస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ చేయడానికి చాలామంది తిప్పలు పడిపోతూ ఉంటారు. ఎవడో టెంప్లేట్ ఇస్తే దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇట్లా రకరకాలుగా తిప్పలు పడిపోతూ ఉంటారు. మనకి గ్రీన్ వీడియోస్ కూడా దొరుకుతాయి. బేసిక్గా గ్రీన్ వీడియోస్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మీరే మీ సొంతంగా రకరకాలుగా కొత్త కొత్తగా వీడియోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, దానికోసం కొన్ని టిప్స్ చెప్తాను అంతే ఫ్రెండ్స్. అవి చాలా బాగా యూజ్ఫుల్ అవుతాయి. ఇంతవరకు నాకు తెలిసినంతవరకు ఎవడు చెప్పలేదు అనుకుంటా యూట్యూబ్లో. సో కాబట్టి మీరు ఈ వీడియోని యూటిలైజ్ చేసుకోండి. మ్యాక్సిమం మనకి గ్రీన్ వీడియోస్ అంతా పర్ఫెక్ట్ ఉండవు ఫ్రెండ్స్, ఇగ్నోర్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్, ఫుల్ లెంత్ వీడియోస్ కూడా వాడుతూ ఉంటారు, అవి కూడా ఇగ్నోర్ చేయండి. మనమే సొంతంగా చేసుకోవచ్చు. అసలు వీడియో ఎడిటింగ్ అనేది క్లిప్స్ వైజ్గా ఉంటుంది, ఇన్విటేషన్ వీడియో కూడా పక్క క్లిప్స్ వైజ్గానే ఉంటుంది. సో స్టార్టింగు ఎండింగు మీరు వీడియో, అంటే ఇన్విటేషన్ వీడియోస్ చూడండి. ఫస్ట్ టైం వస్తుంది మనకి ఓం గణేష్, అంటే వినాయకుని యానిమేషన్ వస్తుంది. తర్వాత ఇంటి పేరు వస్తుంది, వెడ్డింగ్ ఇన్విటేషన్ తీసుకోండి. సో వినాయకుని యానిమేషన్ తర్వాత ఇంటి పేరు వస్తుంది, దాని కింద పేరెంట్స్ యొక్క నేమ్స్ వస్తాయి, తర్వాత వధువు లేదా వరుడు నేమ్ వస్తుంది, ఫోటో వస్తుంది, తర్వాత వధువు యొక్క నేము, తర్వాత పెళ్ళి ఎక్కడ, అంటే వేదిక ఎక్కడ అనేది వస్తుంది, కళ్యాణ వేదిక, తర్వాత అడ్రస్ వస్తుంది, తర్వాత బంధువుల నేమ్స్ వస్తుంది, రిలేటివ్స్ నేమ్స్ ఆహ్వానించేవారు, తర్వాత మధ్యలో ఏమైనా ఫోటోలు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి, క్లిప్స్. ఈ క్లిప్స్ వైజ్గానే మీకు ఎడిటింగ్ ఉంటుంది. సో బేసిక్గా కైన్ మాస్టర్లో ఏంటంటే గ్రూప్ అనే ఫ్యూచర్ లేదు ఫ్రెండ్స్, ఫ్యూచర్లో వస్తుందేమో నేను వెయిట్ చేస్తున్నాను. ఈ గ్రూప్ అనే ఫీచర్ తోటి అద్భుతంగా ప్రొఫెషనల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ గ్రూప్ అనే ఫీచర్ కైన్ మాస్టర్లో లేదు. గ్రూప్ అనే ఫీచర్ కాదు, అన్ని రకాలుగా ఫీచర్ ఉన్న అప్లికేషన్ ఏంటంటే మనకి, అంటే అన్ని రకాలుగా అంటే జస్ట్ ప్రొఫెషనల్గా ఎడిటింగ్ చేసుకోవడానికి డిఫరెంట్ యానిమేషన్స్ ఉన్న అప్లికేషన్ వన్ అండ్ ఓన్లీ అలైట్ మోషన్ అనమాట. అలైట్ మోషన్లో గ్రూపు, మాస్కు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అందులో ప్రొఫెషనల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది ల్యాగ్ అవ్వడం అనమాట. అంటే మంచి ప్రాసెసర్, మంచి మొబైల్ ఉంటే కొద్దిగా ఏదో ఎడిటింగ్ చేసుకోవచ్చు. కైన్ మాస్టర్లో కూడా కొన్ని డిఫరెంట్ క్లిప్స్, హై క్వాలిటీ ఉన్న వీడియోస్, ఫొటోస్ వాడుతుంటే కూడా ల్యాగ్ అవుతూ ఉంటుందన్నమాట. ల్యాగ్ అవుతున్నప్పుడు మనకి చిరాకు లేస్తూ ఉంటుంది, ఎడిటింగ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో కాబట్టి బేసిక్గా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వీడియోస్ పెద్ద పెద్దగా ఉంటాయి, అవన్నీ కైన్ మాస్టర్లో యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. అట్లా చేయకండి ఫ్రెండ్స్. మనకి ఇన్విటేషన్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ వీడియో ఇంత 1 మినిట్ వీడియో అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఒక 10 సెకండ్స్ లేకపోతే ఒక 20 సెకండ్స్ వీడియో క్లిప్ ఉంటే చాలు, మనకి వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. అదే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. అండ్ అలా మనకి వీడియో ట్రిమ్మింగ్, ఆడియో ట్రిమ్మింగ్, వీడియో టు ఆడియో కన్వర్టర్ కోసం ఒక అప్లికేషన్ ఉంది. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లింకు పిన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో. నేను యూజ్ చేసే ఒకటి ఉంటుంది ట్రిమ్మర్ అనమాట, అది బాగుంటుంది. ఇక్కడ మీకు ఐకాన్ కనిపిస్తుంది కదా, సో అదే అనమాట. నేను అంటే వీడియోని ట్రిమ్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా ట్రిమ్ అయిపోతుంది, ఎక్కువ లేట్ ఏమంటుంది, ఫాస్ట్గా ట్రిమ్ అయిపోతుంది, క్వాలిటీ కూడా ఏం మాత్రం మిస్ కాదు వీడియో ట్రిమ్మింగ్.
అండ్ ఆడియో ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి వీడియో టు ఆడియో కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది దాని అది. అట్లా ట్రిమ్ చేసుకొని మనం కైన్మాస్టర్లో యాడ్ చేసుకుంటే ఎక్కువ లాగింగ్ అనేది ఉండదు, మనం ప్రీసెట్స్ కూడా ప్రాజెక్ట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. మనం ఇంత పెద్ద వీడియో అంటే 5 మినిట్స్ వీడియో బ్యాక్గ్రౌండ్ వీడియో యాడ్ చేసి దాని ప్రాజెక్ట్ చేస్తే దాని సైజ్ అనేది మోపడైతుంది. సో కాబట్టి క్లిప్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ చిన్న చిన్న క్లిప్స్ మనం కైన్మాస్టర్లో వాడుకుంటే తక్కువ సైజు స్మూత్గా ఉంటుంది, ఎడిటింగ్ కూడా లాగ్ అవ్వదు. సో కాబట్టి ఈ పాయింట్ మీరు నోట్అవుట్ చేసుకోండి. నేను మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ఎక్కడ డౌన్లోడ్ చేస్తారంటే యూట్యూబ్లోనే డౌన్లోడ్ చేస్తారు. లూప్స్ వీడియోస్ కానీ, పార్టికల్ వీడియోస్ కానీ, గ్రీన్ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ యూట్యూబ్లో డౌన్లోడ్ చేస్తారు. ఇంకా ఎక్కడ దొరుకుతాయంటే మనకి వెబ్సైట్లలో కూడా దొరుకుతాయి, వెబ్సైట్లలో కూడా మీకు తెలిసి ఉంటే అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఫ్రెండ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పాను కదా, క్లిప్స్ ద్వారా మనం చిన్న క్లిప్ ఉంటే చాలు మనం వీడియోని ఇన్విటేషన్ వీడియోని కంప్లీట్ చేయొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ క్లిప్స్ కూడా వాడే యూస్ చేయొచ్చు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లిప్ ఉంటే చాలు ఎడిటింగ్ చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు ఇస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్ మీకు డివోషనల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు వీడియో బ్యాక్గ్రౌండ్స్. కాకపోతే బేసిక్గా మీకు వెడ్డింగ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది సెర్చ్ చేస్తున్నా, వెడ్డింగ్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ లేదా వెడ్డింగ్ ఇన్విటేషన్ బ్యాక్గ్రౌండ్ వీడియో అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి, గ్రీన్ వీడియోస్ వస్తాయి, ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, అవి పర్ఫెక్ట్ ఉండవు. ఒకవేళ పర్ఫెక్ట్ ఉన్నది వాడతాను వాడగలను అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అవి కాకుండా ఇక్కడ ఒక వీడియో ఉంది కదా, ఈ 33 సెకండ్స్ మాత్రమే ఉంది. ఈ 33 సెకండ్స్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ కూడా ఉన్నాయి అండ్ టెంప్లెట్స్ ఉంటాయి కదా, నేను వెతుకుతున్నాను అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, 27 సెకండ్స్ ఉంది. సరే గైస్, ఇక్కడ ఒకటి అయితే వచ్చింది కదా, ఇదైతే ఒకసారి ప్లే చేస్తా. సో గైస్ ఇక్కడ చూడండి, ఇది ఒక యానిమేషన్ స్టార్టింగ్ వచ్చింది, అద్భుతంగా ఉంది కదా. సెకండ్ యానిమేషన్ కూడా వచ్చింది, అంటే ఒకటి ఇది రెండోది, మళ్ళీ ఫస్ట్ యానిమేషన్ వచ్చింది. అంటే 2 యానిమేషన్స్ ఇలా ఇచ్చారు, 2 యానిమేషన్స్, వీడియోస్ అది వచ్చేసి 32 సెకండ్స్. ఇందులో 2 యానిమేషన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒకటి రౌండ్ సర్కిల్లో వచ్చింది కదా, అది మాత్రం నాకు చాలు, మొత్తం వీడియో ఎడిటింగ్ అందే ఇన్విటేషన్ మొత్తం మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా ఉండాలి మనకు ఆలోచన అనేది, అడ్వాంటేజ్ ఉండాలి. కైన్మాస్టర్లో ఉన్న ప్రతి ఒక్క టూలు మ్యాక్సిమం నాకు తెలుసు, ఏ టు జెడ్ తెలుసు, ఆపరేషన్ చేసి పడేసిన దాన్ని. ఇప్పుడు అందులో క్లిప్ గ్రాఫిక్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓవర్లీస్ చాలా ఉన్నాయి, యానిమేషన్స్ ఓవర్లీ యానిమేషన్స్ ఉంటాయి, అందులో టెక్స్ట్ యానిమేషన్స్ కూడా ఉన్నాయి అండ్ ట్రాన్సాక్షన్స్లో కూడా టెక్స్ట్ యానిమేషన్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు దాన్ని తెలుసుకుంటే కదా, మీరు నేను కైన్మాస్టర్ సంబంధించిన వీడియోస్ అని చేశాను, ప్లేలిస్ట్ చేసి పెట్టాను చూడండి అవి. సరే ఇదైతే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ముందుకైతే వస్తా. సో గైస్ వీడియో అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. యూట్యూబ్ వీడియో ఎలా డౌన్లోడ్ చేయాలనేది యూట్యూబ్లో చెప్పకూడదు, కాపీరైట్స్ వస్తాయి. కాబట్టి మీకు టెలిగ్రామ్లో కావాలంటే కామెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్లో ఇందులోనైనా మీకు చిన్న వీడియో షార్ట్ వీడియో వేసి చెప్తాను. అండ్ మనం వీడియో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ మీడియా అండ్ లేయర్ మీడియా అని చెప్పేసి కైన్మాస్టర్లో ఉంటుందన్నమాట, వాటికి డిఫరెన్స్ ఆల్రెడీ నేను ఇదివరకే చెప్పేసిన. సో బ్యాక్గ్రౌండ్లో మీరు తీసుకున్న క్లిప్సే తీసుకోండి, లేకపోతే లేయర్లో తీసుకున్న క్లిప్సే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్లో మనం బ్లాక్ కలర్ ఇట్లా తీసుకున్నాం కదా, ఫర్ గ్రే కలర్ తీసుకున్నాం, క్లిప్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక క్లిప్ యాడ్ చేసిన, అంటే 1 మినిట్ వీడియోనా 30 సెకండ్ వీడియోనా మీరు డిసైడ్ చేసుకోండి, ఎన్ని క్లిప్స్ వస్తాయి. సో ఏ క్లిప్ డివైడ్ చేసుకోండి, మీరు 1 మినిట్ వీడియో ఇంటూ క్లిప్స్ డివైడెడ్ బై చేసుకుంటే ఎన్ని క్లిప్స్ వస్తాయని మీకు ఐడియా వస్తుంది. సో దాంతో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్లిప్స్ యాడ్ చేస్తున్నాను నేను, ఇందులో డిఫాల్ట్గా వచ్చే సైజ్ ఉన్నది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 యాడ్ చేసిన 44 సెకండ్స్ వచ్చింది, ఓకే. 10 క్లిప్స్ యాడ్ చేసిన, ఫస్ట్ క్లిప్లో వినాయకుడు యానిమేషన్ రావాలి, సెకండ్ క్లిప్లో ఇట్లా. ఈ క్లిప్స్ పెట్టుకుంటే కూడా మీకు కట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే వీడియోని అంటే టైం లైన్ జూమ్ చేసి పర్ఫెక్ట్ లేయర్ని కట్ చేయాలి, కట్ చేస్తేనే మీకు ప్రొఫెషనల్ ఎడిటింగ్ ఉంటుంది. సో ఫస్ట్ క్లిప్లో మనకి వినాయకుడు యానిమేషన్, అంటే యూట్యూబ్లో కొన్ని వినాయకుడు యానిమేషన్స్ కూడా ఉంటాయి, ఫస్ట్ క్లిప్లో మీరు అది యాడ్ చేసుకోవచ్చు. మీరు సొంతంగా ఏదైనా క్రియేట్ చేయాలని సొంతంగా కూడా క్లిప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ క్లిప్ వరకు మీరు వర్క్ అనేది చేయాలి, తర్వాత సెకండ్ క్లిప్ అనేది మొదలు పెట్టండి, తర్వాత థర్డ్ క్లిప్, ఇట్లా ఒక్కొక్కటి చేసుకున్న తర్వాత లాస్ట్ వీడియో ఎండింగ్కి వర్క్ అనేది ఫినిషింగ్ అయిపోతుంది అనమాట. సో నేను ఒకే ఒక క్లిప్ వాడతా అన్నా కదా, ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో 2 యానిమేషన్స్ ఉన్నాయి. సో ఇది ఆ వీడియో అనేది నేను యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి వీడియోని జూమ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఫిట్ స్క్రీన్ అనులో వైట్ డబ్బన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. ఫస్ట్ మనకి బ్లాక్ కలర్లో ఉంది, ఆ బ్లాక్ కలర్లో ఉన్నది నాకు అవసరం లేదు, నేను ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను, ఈ విధంగా కొంచెం ట్రిమ్ చేసి దీన్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. తర్వాత మనకి యానిమేషన్ వస్తుంది చూడండి, యానిమేషను ఇక్కడ
సో ఈ యానిమేషన్ తర్వాత నేను ట్రిమ్ చేసుకుంటాను. నేను ఇందులోనే ట్రిమ్ చేస్తున్నా, కాకపోతే మీరు నేను ఇంతకుముందు చెప్పాను కదా వేరే అప్లికేషన్ ఉన్నది వీడియో ట్రిమ్మింగ్ కోసం, సో అది యూజ్ చేయండి. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద వీడియోస్ ఇందులో ఇంక్లూడ్ చేస్తే లాగ్ అవుతూ ఉంటుంది, మనం ముందే ట్రిమ్ చేసుకొని తర్వాత యూజ్ చేసుకోవడం బెటర్. సో ఈ విధంగా చిన్న క్లిప్పే, సో స్టార్టింగ్ ఈ విధంగా వచ్చే క్లిప్ అన్నమాట, ఈ విధంగా యానిమేషన్ వచ్చింది. మీకు కావాలంటే ఇంకా కొంచెం సరే ఉండని, సో దీన్ని జస్ట్ డూప్లికేట్ చేసుకొని ఇది సెకండ్ క్లిప్కు యాడ్ చేస్తున్నా అంతే. సో దీన్నే డూప్లికేట్ చేసుకొని మొత్తం అన్ని క్లిప్స్కి దీన్ని యాడ్ చేసుకోండి. మొత్తం వీడియో ఎడిటింగ్ అనేది ఈ క్లిప్స్ ద్వారానే మనకి ఎడిట్ ఎండింగ్ అయిపోతుంది, ఫినిషింగ్ అయిపోతుంది. చూడండి ఒకసారి ప్లే చేస్తా, మనకి ఈ విధంగా యానిమేషన్ వచ్చింది. తర్వాత ఇది ఎండింగ్ అవ్వడంతోనే మనకి ఇంకో యానిమేషన్ వస్తుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. కానీ కట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి. మీరు టైం లైన్ని జూమ్ చేసుకోండి, ఇట్లా జూమ్ చేసుకుంటే సో ఒకదాని మీద ఒకటి యాడ్ అయింది చూసాము. ఇట్లా యాడ్ కావద్దు, బట్ కొన్నిసార్లు యాడ్ అయితే నో ప్రాబ్లం. ఇది కట్టింగ్ పర్ఫెక్ట్ లేదు చూసాం, ఇట్లా జూమ్ చేసుకొని మీరు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇది కట్టింగ్ చేద్దాం, ఫ్రంట్ అనేది ఇట్లా కట్టింగ్ ఆప్షన్ వస్తలేదు. నేను దీన్ని లాంగ్ ప్రెస్ చేసి మరీ ఓవర్గా జూమ్ చేసి కాకుండా మనం సింపుల్గా ఇట్లా అటాచ్మెంట్ చేస్తే సరే అదాన్నే ఫిక్స్ అయింది, నో ప్రాబ్లం. మరీ ఓవర్గా కాకుండా సో ఈ విధంగా పర్ఫెక్ట్ అయితే ఉంది చాలా మనకి. సో అది ఎండింగ్ అవుడుతోటే ఈ యానిమేషన్ వస్తుంది. చూడండి ఇది ఎండింగ్ అవుడుతోటే ఈ యానిమేషన్ వస్తుంది. ఈ విధంగా పర్ఫెక్ట్ జూమ్ చేసుకొని కట్టింగ్ అనేది, అంటే ఇదనే కాదు ఏ లేయర్ యాడ్ చేసినా పర్ఫెక్ట్ ఉండాలి. ఏ టైమింగ్కి ఏ యానిమేషన్ తోటి ఎంత స్మూత్గా రావాలో అంత స్మూత్గా రావాలి. ఇందులో ఉన్న బేసిక్ టెక్స్ట్ యానిమేషన్స్ అయినా సరే వాటితోటి కూడా స్లైడ్ లెఫ్ట్ అంటే స్లైడ్ రైట్, ఆపోజిట్ యానిమేషన్స్ ఉంటాయి అవి యూస్ చేసుకోవాలి. పైన నుంచి ఒక టెక్స్ట్ వస్తే కింద నుంచి ఒక టెక్స్ట్, అది కూడా సేమ్ టైమింగ్లో సేమ్ టు సేమ్ రావాలి. ఒకటి వెనకచ్చి ఒకటి లేట్ వచ్చి ఒకటి ముందు వచ్చి ఇట్లా కాకుండా మనం అనుకున్నట్టు రావాలి. సో ఆ విధంగా పర్ఫెక్ట్ టైమింగ్తో సెట్ చేస్తే మనకు ప్రొఫెషనల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో గణేష్ యానిమేషన్ తర్వాత ఆ స్కిప్ చేద్దాం, తర్వాత మనకి ఇంటి పేరు వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగులో ఇక్కడ టైప్ చేస్తున్నా నేను ఏదో పర్వత నేని వారి ఆహ్వానం అని చెప్పేసి టైప్ చేస్తున్నా. సో తర్వాత ఫాంట్ అనేది తెలుగు ఫాంట్స్ ఇందులో కూడా ఉన్నాయి, మీరు స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీరు మాన్యువల్గా కూడా గ్యాలరీ ఫైల్ మేనేజర్ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో కలర్ అనేది దీనిలో సూటబుల్ అయ్యే కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే ఈ కలర్ అయితే బాగా సూటబుల్ అవుతుంది. సో ఈ సర్కిల్ యానిమేషన్ ఉంది కాబట్టి సర్కిల్లో టెక్స్ట్ వచ్చే విధంగా పెట్టాలనేది నా ఇంటెన్షన్. అట్లా చేస్తేనే ప్రొఫెషనల్ ఉంటుంది. అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, మనం ఏ బ్యాక్గ్రౌండ్ ఏ యానిమేషన్ ఉన్న బ్యాక్గ్రౌండ్ తీసుకుంటామో దానికి తగ్గట్టు దానికి సూటబుల్ అయ్యే యానిమేషన్స్ మనం ఇచ్చుకోవాలి. టెక్స్ట్ కూడా ఈ లేయరు అలైన్మెంటు చూసుకోవాలి, ఏ అలైన్మెంట్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. సో అది ఇట్లా జూమ్ ఈ అవుట్ జూమ్ ఇన్ అవుతుంది సర్కిల్, ఇట్లా చిన్నగా నుంచి పెద్ద అవుతుంది కదా. సో ఇట్లా జూమ్ అవుట్ అవుతుంది, సేమ్ అలాంటి యానిమేషన్ ఇచ్చుకోవచ్చు లేదా సింపుల్గా ఫేడ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎప్పుడు ఫేడ్ అవ్వాలి అనేది మనం చూసుకోవచ్చు. లేయర్ ఎక్కువ రావాలనేది ఫస్ట్ ఈ సర్కిల్ రాని ఫ్రెండ్స్, ఈ సర్కిల్ అట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు టెక్స్ట్ రావాలి. సో అక్కడ వరకు నేను దీన్ని ట్రిమ్ చేసుకుంటున్నా. సో మనకి ఆ సర్కిల్ ఇట్లా కొంచెం మళ్ళీ జూమ్ అవుట్ అవుతుంది చూసారా. సో అట్లా జూమ్ అవుట్ అవుతున్నట్టు యానిమేషన్ రావాలంటే అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. సో నేను ఈ విధంగా సెట్ చేస్తున్నాను. సో ఒకసారి ట్రై చేద్దాం. సో ఈ విధంగా వచ్చింది, మళ్ళీ జూమ్ అవుట్ అవుతుంది. సో తర్వాత కింద మనకి పేరెంట్స్ నేమ్ ఇలాంటివి రాసుకోవచ్చు. అండ్ లైన్ యానిమేషన్స్ అంటే లైన్ డిజైన్స్ కూడా మనకు కైన్మెషన్లో ఉంటాయి. కింద టెక్స్ట్కి అలైన్మెంట్స్కి లైన్స్ డిజైన్స్ ఉంటాయి. మనం మాన్యువల్గా కూడా పిక్సెల్ అవి యూజ్ చేసి కలర్స్ అప్లై చేసుకొని ఇంటర్నెట్లో దొరికే లైన్ డిజైన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓవర్లేస్ కూడా ఇందులో ఉంటాయి చూడండి, ఓవర్లేస్కి యానిమేషన్స్ కూడా ఉంటాయి. డిఫాల్ట్ యానిమేషన్స్ మనం కూడా ఇన్ యానిమేషన్స్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ యూజ్ చేసి పర్ఫెక్ట్ ఓటెన్గా ఒకటి పర్ఫెక్ట్ సెట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ క్లిప్పు ఫినిషింగ్ చేయాలి, తర్వాత సెకండ్ క్లిప్ కావాలి. సెకండ్ క్లిప్లో ఏంటి, ఇక్కడ ఇంటి పేరు వచ్చిన తర్వాత వరుడు నేమ్ ఫోటో రావాలి. ఇదే సర్కిల్లో ఫోటో వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. ఏమున్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో తీసుకుంటాను నేను, గ్యాలరీ ఓపెన్ చేసుకున్నా. అంటే పిఎన్జీ ఫోటో అయినా సెట్ చేసుకోవచ్చు లేదా జేపీజీ ఫోటో అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రష్మిక ఫోటో ఉంది, ఆమె ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. సర్కిల్లో ఈజీగా క్రాప్ చేసుకోవచ్చు. ఒకవేళ పర్ఫెక్ట్ మీకు అంటే వేరే వేరే సిచ్యువేషన్స్లో పర్ఫెక్ట్ క్రాపింగ్ లేకపోతే మనం పిక్స్ ఆర్ట్ ఇలాంటి అప్లికేషన్ యూజ్ చేసి కూడా క్రాపింగ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకుని ఆ పిఎన్జీ ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సారీ క్రాపింగ్ టూల్ క్లిక్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ మాస్క్ అనేది ఆన్ చేసి
ఇక్కడ ఫేదర్ ఉంటుంది, ఫేదర్ పెంచుకోవచ్చు. ఇక్కడ మాస్క్లో మనకి షేప్ రౌండ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటున్నా, అండ్ ఇది రెక్టాంగిల్ ఉండేటట్టు చూసుకోండి. మనం క్రాపీ చేసేటప్పుడు రెక్టాంగిల్ స్క్వేర్ షేప్ చూసుకోండి, ఎందుకంటే సర్కిల్లో మనం క్రాప్ చేస్తాం కాబట్టి స్క్వేర్ అనేది బెస్ట్. కొంత ఫేడింగ్ ఫేదర్ అనేది కొంచెం నేను తక్కువ చేసుకుంటున్నా, ఎందుకంటే సర్కిల్లో అంతగానో అవసరం లేదు మనకి. ఓకే, తర్వాత ఆ సర్కిల్ ఆనిమేషనే మనం ఇచ్చేద్దాం. ఇప్పుడు సర్కిల్ మనకు స్టార్టింగ్లో 0 ఉంది, మనం కూడా ఈ సర్కిల్ని చిన్నగా చేసేద్దాం, అంటే ఈ ఫోటోని చిన్నగా చేసేద్దాం. సో దీనికి అవుట్ ఆనిమేషన్ ఇచ్చేద్దాం. సో తర్వాత సర్కిల్ని బట్టి సర్కిల్ ఇప్పుడు జూమ్ అవుట్ అవుతుంది, అంటే మనకి జూమ్ ఇన్ అయింది కదా. సేమ్ మనం ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి సేమ్ దీన్ని కూడా జూమ్ ఇన్ చేసేద్దాం. సర్కిల్ జూమ్ అయింది కాబట్టి మనం కూడా దీన్ని జూమ్ చేసేసి మళ్ళీ సర్కిల్ కొంచెం చిన్నగా అవుతూ వస్తుంది లాస్ట్ వరకు. సేమ్ మనం ఇక్కడ లాస్ట్కి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి సో మనం కూడా చిన్నగా చేసేద్దాం. సో ఇప్పుడు ప్లే చేస్తే మీకు అర్థమవుతుంది, స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తా. ఫస్ట్ మనకి టెక్స్ట్ యానిమేషన్ ఈ విధంగా వచ్చింది, మళ్ళీ జూమ్ అవుట్ అవుతుంది, ఫ్లవర్స్ ఇలా మోషన్ వస్తున్నాయి, మళ్ళీ ఇది వచ్చేసింది, ఇది కూడా చిన్నగా అవుతుంది. వచ్చింది కదా. ఇక పేరు రాసుకోవాలంటే ఈ పక్క పొంటి స్పేస్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఉంది పైన, టాప్లో లెఫ్ట్ సైడ్ ఉంది అండ్ బాటంలో పక్క పొంటి స్పేస్ ఉంది కదా. సో అక్కడ మనం ఈమె పేరు రాసుకుంటే అయిపోతుంది. వరుడు ఫోటో ఉంటే వరుడు పేరు, వరుడు అని పెట్టి ఒక టెక్స్ట్ లేయర్ తీసుకొని దాని కింద ఆయన నేమ్ రాసేసి చీలాసావు రాస్తారు, చిరంజీవి రాస్తారు కదా. సో అవి కూడా పెట్టుకోవచ్చు. పిక్సెల్ యాప్లో పిఎన్జీ టెక్స్ట్ వేసి కూడా మీరు రాసుకోవచ్చు. మీరు ఏం లేదు, ఇదే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ఫ్రీజ్ బటన్ క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ క్లిక్ చేసి దీన్ని పిక్సెల్ యాప్లో యాడ్ చేసుకొని టెక్స్ట్ డిజైన్ చేసుకొని దాన్ని పిఎన్జీలో సేవ్ చేసుకొని మళ్ళీ ఇందులోకి వచ్చి అడ్మిషన్ ఇవ్వాలి. తప్పదు, తిప్పలు పడితేనే మనకి అంత. ఎందుకంటే గ్రూప్ అనే ఫీచర్ లేదు, గ్రూప్ అనే ఫీచర్ ఉంటే బాగుండేది. గ్రూప్ అనే ఫీచర్ లేదు కాబట్టి మనం పిక్సెల్ ల్యాబ్లోకి పోయి అవన్నీ చేసుకొని మనం వాడుతున్నాం. మళ్ళీ గ్రేడియంట్ కలర్ టూల్ కూడా లేదు ఇందులో. సో దట్స్ ప్రాబ్లం అనమాట. సో మొత్తం వీడియో ఎడిటింగ్ అంతా ఈ విధంగానే ఉంటుంది, అంత సింపుల్ ఫ్రెండ్స్. ఒక క్లిప్తో వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక క్లిప్లో మంచి డిఫరెంట్ యానిమేషన్స్, ఇంకో క్లిప్లో ఇంకో డిఫరెంట్ యానిమేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఏదైనా సరే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చాలామంది వన్ క్లిక్తో ఎడిటింగ్ కావాలని ట్రై చేస్తారు. ఎడిటర్స్ అనేటోడు మాన్యువల్గా ఎడిటింగ్ చేయాలి ఎప్పుడైనా. వన్ క్లిక్తో ఎడిటింగ్ అనేది అన్నిసార్లు యూస్ఫుల్ కాదు, యూస్ఫుల్ అవుతుంది. సో వన్ క్లిక్తో ఎవరు ఎడిటింగ్ చేసుకుంటారో, ఎమర్జెన్సీ అవసరం ఉన్న వాళ్ళు. సో బేసిక్గా మన వీడియోస్ ఎడిటర్స్ కోసం కాబట్టి వన్ క్లిక్తో ఎడిటింగ్ అయిపోవాలని చూడకండి. మాన్యువల్గా చేసిందే కంఫర్ట్ ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకైతే ఇంట్రెస్ట్ రావట్లేదు. నేను కూడా టెంప్లెట్స్ క్రియేట్ చేసి మీకు ఇద్దామని చేస్తున్నా, కానీ ఫ్రీ అయితే కాదు ఫ్రెండ్స్. ఫ్రీగా ఇస్తే వాడు ఏం చేస్తాడు, వాడు వాడి ఛానల్లో వాడు ఏదో తయారు చేసినట్టు వాడు పెట్టుకుంటాడు. నాకైతే పిచ్చ బీపీ లేస్తుంది అట్లా చేస్తే, ఎందుకంటే మనకు వ్యూస్ కూడా రావాలంటే వాడు మన ఛానల్ని మన టెంప్లెట్ని కాపీ కొట్టి పెట్టుకుంటాడు. మళ్ళీ చాలామంది డౌన్లోడ్ చేసుకుంటారు కానీ లైక్ కూడా చేయరు, కామెంట్ కూడా చేయరు, అట్లాంటి సిచ్యువేషన్. అందుకనే నేను ఫ్రీగా ఇవ్వకుండా మన ఛానల్ జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి నేను క్రియేట్ చేసే టెంప్లెట్స్, ప్రీసెట్స్, ప్రాజెక్ట్స్ అన్నీ ఇస్తాను. అది వీడియో ప్రాజెక్టే కానీ ఇమేజ్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ అందులో ఉన్నాయి. ఇదివరకు చాలా ఇమేజ్ ప్రాజెక్ట్స్ అయితే ఇచ్చాను, లైక్ పిఎల్పి ఫైల్స్, పీపీఎల్ ఫైల్స్ చాలా ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవుతున్న వాళ్ళకి చాలామందికి తెలుసు, ఓల్డ్ మెంబర్స్కి. సో కాబట్టి నేను కూడా జాయింట్ మెంబర్షిప్లో ప్రీసెట్స్ అప్లోడ్ చేయడానికి వీడియోస్ వస్తాయి మీకు. నేను ప్రతి ప్రీసెట్ గురించి వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. సో ఈ వీడియో ఇంతే గైస్, ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంతటితో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.